నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూదిరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఈ నెల అసలు మిథున రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది? అలానే ఈ రాశి వారికి సంబంధించి ఏ ఆలయం దర్శిస్తే మంచిది? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ముందుగా శ్రీ మహా గణపతి దేవతభ్యో నమః, మహాలక్ష్మీదేవి అయిన నమః. మిథున రాశి వారికి మీరు ఎదురు చూస్తున్న వంటి ఏదైతే సంకల్పం కావచ్చు, మళ్ళీ లేకపోతే రిజల్ట్స్ పరంగా కావచ్చు, ఇంకేదైనా కూడా, అంటే ఇప్పుడు 10th చదువుతున్నారు, ఇంటర్ చదువుతున్నారు, డిగ్రీ చదువుతున్నారు, వాళ్ళకి ఇప్పుడు అంతే ఎగ్జామ్స్ టైము. మేము పాస్ అవుతామా పాస్ అవ్వమా, ఏ విధానంగా మేము ఇది అవుతామా అనే వాళ్ళకి కొద్దిగా భయాందోళన అన్నది కలుగుతుంది. మీరు మిథున రాశి వారికి ఎటువంటి భయపడే విషయము లేదు. అందరూ కూడా చాలా చక్కగా చదివిన వాళ్ళకి మంచి మార్క్స్తో మంచిగా పాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి విద్యార్థులకి. ఇకపైన ఉద్యోగస్తులకు, ఫైనాన్స్ వ్యాపారం చేసే వాళ్ళకి, మరి ఇతర వ్యాపారం చేసే వాళ్ళకి, రైతులకి, అధికార ఉద్యోగ పదవిలో ఉన్నవాళ్ళకి, ఇంకా వేరే ఒక రంగాలు ఉన్నవాళ్ళకి కొద్దిగా వేరే రకంగా ఉండబోతుంది. ఎందుకు అప్పుడనే ఇక్కడ 4 గ్రహాల్లో 3 గ్రహాలు వెతికేస్తున్నాయి. ఆ 3 గ్రహాలు వెతికేస్తున్నాయి కాబట్టి ఆ 3 గ్రహాలకు శాంతి చేసుకోవడం, జపాలు చేసుకోవడం, తర్పణం చేసుకోవడం వల్ల మీకు మంచి శుభ ఫలితం రావటం జరుగుతుంది. ఈ రాశి వాళ్ళు ప్రత్యేకమైన వంటి రైతులు మరియు గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళకి ప్రమోషన్స్ రావడం, ఇప్పుడు అధికారం పార్టీ మారింది కాబట్టి బదిలీ కావటం, ఈ స్థానం నుంచి ఆ స్థానం బదిలీ కావడం, ఆ బదిలీ అయ్యేటప్పటికి కొంతమందికి భయాందోళన కలగటం అనేది మొదలయ్యింది. సో ఇక్కడ అలవాటు పడిన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎలా ఉంటారో, ఇక్కడ ఇది చేసేవాళ్ళు, అటువంటి అన్నీ జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఆ మిథున రాశి వారికి కొద్దిగా అనుకూలమైనటువంటి పరిస్థితి రావడం కోసం ఎన్నో రకాలమైనటువంటి ఉపాసనలు కానీ పూజలు కానీ ఉన్నాయి, అవన్నీ చేసుకుంటే మంచి ఫలితం రావడం జరుగుతుంది. మీకు లాభము 11, నష్టము 12గా ఇక్కడ మనకు గోచరిస్తుంది. కాబట్టి కొద్దిగా డబ్బుల విషయాల్లో కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించవలసి వస్తుంది. మీరు అప్పులు, రుణ బాధ విముక్తి కూడా తీరడానికి మంచి అవకాశం కనపడుతుంది. ఆ స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఈ రకంగా మనకి గోచరిస్తుంది. అలానే ఈ రాశి వారికి ఎలాంటి ఆలయం అంటే దర్శిస్తే మంచిదండి? అలానే దానం అండి ఏది ఇస్తే మంచిది? రాశి వాళ్ళకి ప్రత్యేకంగా మహావిష్ణు ఆలయం, ఆ మహావిష్ణు ఆలయానికి వెళ్ళి ప్రత్యేకమైనటువంటి పూజ చేసుకోవాలి. ఆ ప్రత్యేక పూజలు ఏంటంటే విష్ణు సహస్రనామ. ఇక్కడ 3 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి రాహు, కేతు, శని, ఈ 3 గ్రహాలకు వీళ్ళు ప్రత్యేకంగా గురువారము కానీ లేదంటే ఆదివారం కానీ, ఆదిత్యం అంటే గురువారం కానీ లేదంటే ఆదివారం రోజున వీళ్ళు ప్రత్యేకంగా గ్రహశాంతి చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇది ఎక్కడ ఎక్కువ చేస్తారంటే శ్రీకాళహస్తిలో, ఆ కాళహస్తి మన శివుడు గుడి ఉంది కదమ్మా, అక్కడికి వెళ్తే వీళ్ళు ప్రత్యేకంగా రాహుకేతు శాంతి, మన శనీశ్వరు శాంతి చేసుకోవడం అంటే మంచి ఫలితం లభిస్తుంటుంది. మహావిష్ణువుని విష్ణు సహస్రనామ చదవడం, వినటం, నిరంతరంగా స్వామివారి యొక్క పాదాలకి తులసి దళం చేయటం వల్ల మంచి విశేషమైనటువంటి ఫలితాలు రావటం అని జరుగుతాయి. అలానే దానం అంటే ఏమి? వీరు ప్రత్యేకంగా గుడాన్నం అండి. గుడా అన్నం అంటే భగవంతుడికి నివేదన పెట్టినటువంటి గుడాన్నం ఉంటుంది కదా, బెల్లంతో తయారు చేసినటువంటి పాయసం. ఆ పాయసం ఏమి చేయాలంటే దాంట్లో పచ్చకర్పూరము వేసిన వంటి పాయసాన్ని చేయాలి. పచ్చకర్పూరం అంటే పెద్దగా వేసి చేదుగా అయిపోతుంది, కొద్దిగా మాత్రాన్ని వేసి అది పాయసంలా కలుపుకొని వారి పేరు, గోత్రనామాలు, ఆ వారి ఒక రాశి, వారి నక్షత్రము, ఆ స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కూడా ఆ పాయసము స్వామివారికి నివేదన పెట్టేటప్పుడు చాలా పవిత్రంగా ఆ రోజు ఉపవాసం పాటించి, అంటే ఏ రోజు పెట్టాలని కూడా అడుగుతారు జనాలు. ఇది శుక్రవారం రోజు కానీ, శనివారం రోజు కానీ,
స్వామివారి ఆలయానికి వెళ్ళండి, ఒకసారి పెట్టాలా మా 11 సార్లు పెట్టాలా గురుగారాన్ని కూడా అడుగుతారు. మీ కామెంట్ రూపంలో ఎన్నో పెట్టండి అమ్మా. మీరు ప్రత్యేకంగా స్వామివారికి ఎన్నిసార్లు పెట్టినా తక్కువే, భగవంతునికి నిరంతరంగా సేవ చేయడం వల్ల కూడా తక్కువే. వారికి ఎంత సేవ చేస్తే మీకు అంత పాజిటివ్ ఎనర్జీ రావటం అనేది జరుగుతుంది. చక్కగా తెలియజేసే గురుగారు ధన్యవాదాలండి. నమస్తే.